చూడండి మన తెలుగులో సామర్థ్యాలు ఉన్నాయి. సామర్థ్యాల్లో భాషల గురించి తెలుసుకుందాం అనే సామర్థ్యాన్ని గురించి మనం చెప్పుకుందాం. దీంట్లో భాగంగా తెలుగు వ్యాకరణం నేర్చుకుందాం. మన తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలను లాక్షణికులు కొన్ని భాగాలుగా వివరించారు. ఈ భాగాలను మనం ఏమంటామో చూద్దాం. ఈ వీటి భాగాలు మనం ఏమంటామో భాషా భాగాలు అని అంటాం. ఒకటి నామవాచకం, రెండు సర్వనామము, మూడు క్రియ, నాలుగు విశేషణం, ఐదు అవ్యయం. ఓకేనా? ఇప్పుడు నామవాచకం గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ నామవాచకం అంటే పేర్లను గురించి తెలియజేస్తుంది. అంటే ఏ పేరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ఏం పేరు? కుర్చీ. అది నామవాచకం. దీని పేరు? ఇది దాని పేరు నామవాచకం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నామవాచకం. తెలుగులో ఏమంటారు పెన్ని? కలము. కలము అనేది కూడా నామవాచకం. మనుషుల పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, పండ్ల పేర్లు కానీ, ఏవైతే కానీ పేర్ల గురించి మాత్రం తెలియజేసే దాన్ని ఏమంటాము నామవాచకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, రామయ్య తోటకు వెళ్ళాడు. ఇక్కడ నామవాచకం ఏం చెప్పండి, పేరు ఏమిటి? రామయ్య. అవునా? రామయ్య అనేది నామవాచకం. కిరణ్ పుచ్చకాయ కోశాడు. ఇక్కడ కిరణ్ ఫ్రూట్ పేరు కదా, ఇది ఫ్రూట్ పేరే కదా, పుచ్చకాయ కూడా ఏమవుతుంది నామవాచకం. నెక్స్ట్ లాలస చదువుతుంది. పేరు చెప్పండి, ఇక్కడ ఏమన్నా కాక, ఇది కూడా నామవాచకం. ఓకేనా? నెక్స్ట్ సర్వనామము, తర్వాత క్రియ విశేషణం అవే గురించి తర్వాత తెలుసుకుందాం.